హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిలిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒకటి మన నిత్యం వాడుకునే ఒక ఆహార పదార్థం గురించి చెప్పాలి అని అనుకుంటున్నానండి. ఏం లేదు, మీ అందరికీ తెలుసు ఏమిటయ్యా అంటే, అది ఇదిగోండి అల్లం. టిష్యూ పేపర్ వేసి దాచిపెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో. ఇలాగా ఈ అల్లాన్ని మొదట్లో మామూలుగా 1/2 కేజీ వారానికి 15 రోజులకి వాడుతూనే ఉంటాను. అది అయిపోయినప్పుడల్లా తెప్పిస్తూనే ఉంటారు. అయితే ఇదిగో ఇలా ముడతలు పడిపోతుంది చూడండి. అంటే ఇది 2 రోజులు కొద్దిగా ఎండలో పెట్టానండి. ఎందుకనంటే అల్లం తేంగానే శుభ్రం కడిగేసి లోపల పెట్టేస్తే పాడైపోతుందండి, పాడైపోయి ఎండిపోయినట్టుగా అయిపోతుంది. అందుకని శుభ్రంగా కడిగి 2 రోజులు అంటే వెంటనే తుడిచేసి ఒక బట్టలో వేసి బాగా తుడిచి పళ్ళెంలో ఎండబెట్టి 2 రోజులు నీడబట్టనే ఆ తర్వాత ఇదిగో ఇలా డబ్బాలో పెట్టి టిష్యూ పేపర్ పెట్టి పైన కింద ఇదిగో ఇలా పైన అడుగున లోపల ఇలా వేసి మధ్యలో ఈ అల్లం పెట్టి మూత పెట్టానండి. ఇలా అయితే కొద్ది రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకేనా? అయితే ఏమవుతుందంటే ఈ అల్లం బజార్ నుంచి తెచ్చినప్పుడు బాగానే ఉంటుందండి. తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుంది అంటే ఎండిపోయినట్టుగా అయిపోతుంది. ఇదిగోండి ఇలా అయిపోతుంది, చూసారా? ఇలా ఎండిపోయినట్టుగా అయిపోతుంది. మరి అయితే ఏం చేయాలి? అయితే నేనేం చేశానంటే శుభ్రంగా కడిగి ఆరబెట్టేశాను కదా, ఈ ఎండిపోతున్న అల్లాన్ని ఏం చేయాలో అర్థం కాక ఆలోచించాను. ఎందుకంటే ఉత్తగా పెడితేనేమో బయట పెడితేనేమో ఎండిపోయినట్టయిపోయి ఒక రకంగా అయిపోతుంది, పాడైపోతుంది. అలా కాకుండా ఇంకా లాభం లేదని చెప్పనేసి ఈ ఎండలో పెట్టాను. పళ్ళెంలో పెట్టి ఎండలో పెడితే ఇదిగో ఇలా వచ్చిందండి. ఇలా వస్తే ఎండిన తర్వాత నేనేం చేశానంటే జస్ట్ ఇలా అంటే చాలండి, ఊరిని ముక్క ఊడిపోతుంది. ఇది చాలా సెన్సిటివ్గా ఉంది, అంటే దీంట్లో ఉన్న వాటర్ లెవెల్ మొత్తం పోయిందన్నమాట. అది ఈ తర్వాత ఏం చేశానంటే ఇదిగోండి శుభ్రంగా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టేసానండి. ఇదిగోండి పొడి తయారయ్యింది. ఇక ఇప్పుడు ఈ పొడి వల్ల ఉపయోగం ఏమిటి చెప్తాను. ఈ పొడి వల్ల ఉపయోగం ఏమిటి అంటే అసలు అల్లం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే వస్తుంది. ఇది కూడా ఒక దుంప జాతికి చెందింది. అయితే ఈ దుంప జాతికి చెందింది అల్లం మామిడల్లం రెండు ఒకే లక్షణాలు, అంటే చూడడానికి ఒకటే ఉంటాయి కానీ లక్షణాలు వేరు ఉంటాయి. సరే, దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను. ఇప్పుడు దీంతో ఏం చేసుకోవచ్చు మనం? ఇది ఏం చేసుకోవచ్చు అంటే జలుబు దగ్గు అలర్జీలు ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడుతుందండి. నిత్యం ఒక చిటికెడు ఆకలి మందగిస్తే వాతావరణం వల్ల కానీ అనారోగ్యం వల్ల కానీ పెద్దతనం వల్ల కానీ ఆకలి మందగించినప్పుడు ఇలా సొంటి పొడి తయారు చేసుకుని బజార్ నుంచి తెచ్చుకుంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా. నేను చెప్పిన విధానంలో మీరు శుభ్రంగా ఎండబెట్టేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసం ముందు ఎండబెట్టుకుంటే ఆ ఎండిన తర్వాత మనం ఇలా పొడి చేసుకుంటే ఇలా పొడి అవుతుంది. ఇది ఈ పొడి ఇలాగే ఉంచుకోండి. ఎందుకంటే ఇలాగే ఉంచుకోండి అంటే డబ్బాలో నిలబెట్టగలం కాదు, అవసరాన్ని వాడుకోవచ్చు. దీంట్లో ఉప్పు కానీ ఏమీ కలపద్దు, తీపి కానీ. ఎందుకంటే దేంట్లోకైనా ఉపయోగించుకున్నప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా? సరే, ఈ అల్లం పొడి వల్ల ఉపయోగం ఏంటంటే జలుబు దగ్గు పొడి దగ్గు తడి దగ్గు అవన్నీ వస్తూ ఉంటాయి కదా, అలర్జీలు, వీటన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఆకలిని పెంచుతుంది, పైత్యాన్ని తగ్గిస్తుంది. ఇంకా మా అల్లానికి ఉండే ప్లస్ పాయింట్స్ అన్నీ దీనికి ఉంటాయి. అంటే ఇది పూర్వం ఏం చేసేవారంటే ఆయుర్వేదం డాక్టర్లు మా చిన్నప్పుడు ఈ సొంటి పొడి పంచదార కలిపి 3 పొట్లాలు 4 పొట్లాలు జలుబు దగ్గు ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గరికి ఆయన మంది ఇచ్చేవారు. అదేమిటో తెలిసేది కాదు. ఆ పొడి పంచదార కలిపి పంచదార కూడా పొడి చేసి ఇచ్చేవారు. సరే ఇది వేసుకోండి అమ్మ తగ్గిపోతుంది అని ఎవరు 3 రోజులు 4 రోజులు వరుసగా వేసుకోవడానికి పొట్లాలు ఇచ్చి 4 రోజుల తర్వాత రామ్మ అని అంటే తగ్గిపోయేది వెళితే వెళ్ళేవాళ్ళం లేదు. అంత పవర్ఫుల్ మెడిసిన్ అని నాకు నేను చేసినటువంటి రీసెర్చ్లో తెలిసింది. అంటే పెద్దవాళ్ళు చెప్పడం కొంత, నాకు అనుభవంతో తెలుసుకోవడం కొంత పుస్తకాలలోంచి సేకరించడం, ఇవన్నీ కూడా నాకు తోడ్పడ్డాయి. అందుకని కొంచెం విషయ పరిజ్ఞానం ఆగిందంతా, ఆగిందులో లక్ష ఉందని చెప్పుకోవచ్చు. నేను చెప్పాలి అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఒక సామాన్య గృహిణిగా నేను చేస్తున్నటువంటి చిన్న చిన్న చిట్కాలు అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇక పిల్లలకి ఇలా తినలేరు కదా, అటువంటిప్పుడు ఏం చేయాలి, కొద్దిగా అన్నంలో అంటే ఒక ఫస్ట్ ముద్దలో ఒక్క చిటికెడు వేసి చిటికెడు ఉప్పు దాంట్లో కొద్దిగా అంటే కొద్దిగా ఉప్పు వేసి ఫస్ట్ 1-2 ముద్దలు పెడితే కనుక పిల్లలకి ఆకలి పుడుతుందండి. తేలికైన పెద్దవాళ్ళు కూడా తినచ్చు.
అలాగే వాతం నొప్పులు ఏవైతే ఉంటాయో, వాతం నొప్పులు ఏమిటి, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, సయాటికా నొప్పులు, ఆ నొప్పులు, ఈ నొప్పులు, బోళ్ళు వస్తాయి, నొప్పులు కావాల్సినవి, వాతాలు చాలా ఉన్నాయండి. అందులో ఇలా అనారోగ్య సమస్యలు వచ్చే వాటి ద్వారా, వచ్చే వాతాల ద్వారానే వస్తుంది. వాతాన్ని హరింప చేయగల శక్తి ఈ అల్లానికి ఉంటుంది. అందుకని చెప్పనేసి దీన్ని వాడడంలో ఉద్దేశం అదనమాట. ఇది పొడి చేసుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. నేను గతంలో కూడా చెప్పాను, పొడి చేసి పెట్టుకోండి, ఇందులో అంటే అందులో వేసుకోవచ్చు అని చెప్పని. కొన్ని స్వీట్స్లో కూడా వేస్తారండి, ఇదైతే వాస్తవం. అయితే ఇది నిత్యం కనుక జలుబు దగ్గులు పిల్లలు జలుబు పడసాలు వస్తూ ఉంటాయి పిల్లలకి, అప్పుడు కొద్దిగా పాలల్లో కలిపి వేసినా కూడా వాళ్ళకి ఇచ్చినా, లేదంటే ఆ పాలల్లో మరిగించి అది ఫిల్టర్ చేసి కొద్దిగా పంచదార కానీ లేదంటే పటిక బెల్లం కానీ, పంచదార వేయరు జనరల్గా చిన్నపిల్లలకి, పటిక బెల్లమే వేస్తారు. అది వేసి కలక వాళ్ళకి ఇస్తే వాళ్ళ సమస్య తీరుతుంది. లేదు అంటే తేనెలో కలిపి ఒక్క చిటికెడు ఉంటే చిటికెడు వేసి తేనెలో పట్టించినా కూడా ఈ జలుబు దగ్గులు వీటి ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు, తలనొప్పులు, ఈ తలపట్టీలుగా కూడా వేస్తారండి. సొంటి పొడిని మోకాళ్ళ నొప్పుల మీద, నడు నొప్పికి, తలనొప్పికి, నాదు నొప్పులకి, వీటన్నిటికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు తీసుకుని కొద్దిగా నీళ్ళలో తడిపి కొద్దిగా పలచగా, అంటే ఎక్కువ పలచగా కాకుండా అది వేసి అది ఆరేదాకా ఉంచితే ఆ నొప్పి లాగేస్తుందండి. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను ఈ సొంటి పొడిని ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఇంట్లో తయారు చేసుకున్నాను. అది మీకు చూపిస్తే మీరు కూడా తయారు చేసుకుంటారు కదా, ఎప్పుడంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉంటుంది. మజ్జిగలో కూడా వేసుకుని తాగుతారండి, ఇదైతే వాస్తవం. నేను మా ఇంట్లో చూశాను, ఈ జలుబు అదేంటి వచ్చి తగ్గిన తర్వాత కఫం పేరుకుంటూ ఉంటుందండి. ఆ కఫాన్ని అంటే జలుబు గట్టి పడితే కఫం కింద మారిపోతుంది, లేకపోతే ముక్కమంది నీళ్ళు కారిపోతూ ఉంటాయి. ఆ కఫం లోపలనే ఉండి రాత్రిలో గురక తెప్పిస్తూ ఉంటుంది, నిద్ర పట్టనివ్వదు, చాలా సమస్యలు ఉంటాయి. లంగ్స్ చుట్టూ ఫ్లమ్ ఫామ్ అవడం, ఇవన్నీ కూడా ఈ జలుబు వల్ల వచ్చేవేనండి. అటువంటి సమస్యలన్నిటినీ తీర్చగల శక్తి ఈ సొంటి పడుకుంది. అంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వేడి చేస్తుంది. అందుకని కొద్ది కొద్దిగా వేసుకుని తేనెలో కానీ లేదంటే మజ్జిగలో కానీ పాలల్లో కానీ, పిల్లలు పసిపిల్లలకైతే పాలల్లో కొద్దిగా చిటికెడు వేసి మరిగించి ఆ పాలను మళ్ళీ ఫిల్టర్ చేసి ఆ పాలని పిల్లలకి పట్టిస్తే వాళ్ళ గొంతు గడ్డ పడకుండా ఉంటుంది. కొద్ది కొద్ది మోతాదులో మాత్రమే వేయాలి, గుర్తుపెట్టుకోండి. వేయమన్నాను కదా అని ఓ ఇష్టం వచ్చినట్టు వేసేసేసి తేడా వచ్చిందని బాధపడే కంటే కొద్ది కొద్దిగా ప్రాక్టికల్స్ చేసేటప్పుడు కొద్ది కొద్దిగానే చేయాలి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.